గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం ప్రదక్షిణ చేసే సమయంలో ఏ మంత్రం ఉపయోగిస్తారు, ఎన్నిసార్లు ప్రదక్షిణం చేయాలి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. సాధారణంగా దేవాలయాల్లో ముమ్మార్లు ఆలయ ప్రదక్షిణ చేయాలి. ముమ్మార్లు అనగా 3 సార్లు అని అర్థం. మొక్కుబళ్ల ప్రకారం 11, 108 మొదలైన సంఖ్యలు ఉంటాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చదువుకుంటూ ప్రదక్షిణ చేయాలి. యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మం పాప సంభవా. నాహి మాం కృపయా దేవా శరణాగత వత్సలా. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా. ఈ విధంగా మంత్రం పఠిస్తూ ప్రదక్షిణ చేయాలి. శక్తి దేవాలయాలకు వెళ్ళినప్పుడు పై శ్లోకంలో దేవకు బదులుగా దేవి, శరణాగత వత్సలకు బదులుగా శరణాగత వత్సలే, మహేశ్వరునకు బదులుగా మహేశ్వరి అని మార్చి చదువుకోవాలి. ఈ శబ్దాలు ఏ శక్తి దేవతలకైనా సరిపోతాయి. అలాగే దేవ, మహేశ్వర మొదలైన శబ్దాలు విష్ణుమూర్తికైనా, శివునికైనా, ఇతర దైవానికైనా చెప్పవచ్చు. ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ విధంగా మంత్రం పఠించాలి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాకం ప్రభంశాంతం రామదూతం నమామ్యహం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రున్ సంహార మాం రక్ష శ్రీయమాయుష్య దేహి మే అని పఠిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. తులసిని నమస్కరించేటప్పుడు, ప్రదక్షిణ చేసేటప్పుడు సాంప్రదాయంగా చదివే శ్లోకం ఇది. యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవత యదగ్రే సర్వ వేదాంశ తులసీం త్వాం నమామ్యహం అని ఈ విధంగా మంత్రం పఠిస్తూ ప్రదక్షిణ చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష.